थैंक यू वेरी मच सिंधु इंद्राणी मुंदु सिरी नन्नु बुक चेस्ते आ प्रॉब्लम नुंची नुव्वु नन्नु सेव चेस्तुन्नावु नुव्वु चेसिन ई हेल्प नी ना लाइफ लो मर्चिपोलेनु ఏ షాప్ నుంచి సున్నంది కూడా కొని తీసుకురావచ్చు కదా లేదు ఇది ఖచ్చితంగా అనిల్ అంబర్ వేసిరి చెట్టే చెప్పగలుగుతున్నావు ఇంద్రాణి లేదు మాదేవి నేను చూసినాను నీల్ అంబర్ కి సంబంధించిన ఏదైనా సరే నాకు బాగా గుర్తుండిపోతాది इंटी दन असल साध्यमेना అబద్ధాన్ని నిజం చేసి నీకు చూపించినట్టే అసాధ్యాన్ని సాధ్యమని నిన్ను నమ్మించడానికి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు నేను నిజం చెప్తున్నాను ఇంద్రాణి అవి సిరీని దాచిపెట్టిన ప్లేస్ లోనే దొరికాయి ఆగు సునంద సిరీ సునంద చెప్పడం కాదు నాకు పూర్తి నమ్మకం కలిగినది ఎటువంటి అనుమానము లేదు ఇప్పుడు చెప్పు సిరి ఆ నీలాంబర్ని ఏం చేయమంటావు నువ్వు ఏం చెప్పినా చేస్తావు చెప్పు సిరి बिड्डनी वारसुरालनी चंपालनुकुन्न वाळ्ळु एवरैना सरे वाळ्ळनि वदिलिपेट्टतु आखरिकि नीलांबरि अयिना सरे शिक्षिंचाल्सिंदे चंपे सभाष सिरी इप्पुडु ना वारसुरालु अनिपिंचुकुंडा चंपेयत्ता नु चेप्पिन माटलो एन्नि अक्षरालु उन्नायो అక్షరానికి వేటు చొప్పున నీలాంబరి ప్రాణం తీస్తాను నీసెత్తు కత్తిచ్చినావు సిరి ఈ కత్తికి ఆ నీలాంబరి రక్తంతో అభిషేకం చేస్తాను వస్తా సిరి ఒక్క నిమిషం అత్తా చంపడానికి పోయేటప్పుడు ఆపకూడదే ఇంద్రమ్మ
నువ్వై చంపేసరా. చంపే ముందు అత్తతో నేను ఒక్క విషయం చెప్పాలి, అందుకే ఉండమన్నాను. నన్ను కిడ్నాప్ చేసిన ప్లేస్ లో ఆ వస్తువులు దొరికాయని సునంద నీకు చూపించగానే నువ్వు నీలంబరిని చంపడానికి వెళ్లిపోతున్నావు. మరి అదే ప్లేస్ లో నాకు ఒక వస్తువు దొరికింది. మరి ఈ వస్తువుకి సంబంధించిన వాళ్ళు కూడా నన్ను కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని కూడా చంపాలి. అది సునందదే. ఇదేంటి? అయ్యో, ఇది నాది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? సరే, ఇది నీదా? అంటే నన్ను కిడ్నాప్ చేసింది నువ్వేనా? అత్త, నీ స్నేహితురాలి నన్ను కిడ్నాప్ చేసింది. ఇంద్రాణి ఇందులో ఏదో తిరకాసింది. నువ్వు దీన్ని నమ్మద్దు. అది నీదేగా సునంద? అది అది నాదేంద్రాణి. అదిగో చూసావా, తనది అని చెప్తుందిగా. కానీ అది తన దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. కావాలనే నన్ను ఇరికించడానికి సిరే నాకు తెలియకుండా దొంగతనం చేసింది. నీలాంబరిని ఇరికించడానికి నువ్వు అదే పని చేసుంటావని మేము అనుకోవచ్చుగా. సిరి అడుగుతా ఉండదిగా సునంద, చెప్పు. ఏది నిజం, ఏది అబద్ధం? నేను చెప్పిందే నిజం అని నిరూపిస్తాను. నాకొక్క నిమిషం టైం ఇవ్వండి. సిరి, నువ్వప్పుడు స్పృహలో లేవు కదా, మరి అవి అక్కడే ఉన్నాయి అని నీకెలా తెలుసు? చెప్పు సిరి. చూసావా ఇంద్రాణి, చెప్పలేదు అంటే అబద్ధమే కదా. అవును సిరి, స్పృహలో లేని నువ్వు దాన్నెట్ట చూసినావు? చెప్పు. నేనప్పుడు స్పృహలోనే ఉన్నానత్త. అదిగో మళ్ళీ అబద్ధం చెప్తుంది ఇంద్రాణి. నువ్వు సిరిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తన స్పృహలో ఉందా? లేదు అత్త. నువ్వు చెప్పినట్టు మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నేను స్పృహలో లేను. కరెక్టే, నేను అది ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను దాచిపెట్టిన రోజు నేను స్పృహలో లేననే విషయం సునంద ఎలా చెప్పగలుగుతుంది? ఆ విషయం నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళకి కదా తెలుసది.
అవును నిజమే కదా అబే లేదు రాణి నేను కిడ్నాప్ చేయలేదు మరి సిరి స్ప్రహోలే లేదని నీకెట్టా తెలుసు నీలాంబరి దగ్గర నుంచి తప్పించినప్పుడు సిరి స్ప్రహలో లేదు అందుకే అలా అనుకున్నాను అనుకుంటే సరిపోదు సునంద దేనికైనా ఆధారం ఉండాలి కదత్త నీలాంబరికి సంబంధించిన వస్తువుల్ని చూపించి తనే తప్పు చేసిందని చెప్తే నిజమైపోయినప్పుడు మరి నీకు సంబంధించిన వస్తువు నేను కూడా చూపించాను కదా మరి నేను చెప్పినందుకు నిజం కాకూడదు చెప్పు సునంద ఎవరిని సంపాలా నిన్న నీలాంబరిని చూపిస్తాను ఇంద్రాని నమ్మితే సరిపోతుంది కదా మా అత్త నమ్మకమే నా నమ్మకం అలా అయితే ఓకే రాయింద్రాని వెళదాం యాడికి అదే బలమైన సాక్ష్యాలు కావాలంది కదా చూపిస్తాను రా సునంద ఇంద్రాణిని యాడికి తీసుకుపోతాండది ఎక్కడికేముందమ్మా మరొకసారి అత్తని మోసం చేయడానికి తీసుకెళ్ళుంటుంది అమ్మా నేను చెప్పినట్టు నువ్వు ఇదంతా ఫోన్లో రికార్డ్ చేసావా ఇదిగో నువ్వు చెప్పినట్టే చేసినాను చూడు సునంద నల్లబుసలతాడు నీ కాడికెత్త వచ్చినది సునంద 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 వాళ్ళ అన్న మాటలకు బాధగా ఉండదా బాధ కాదు చాముండి గారు కోపం ఎంత మంచి చేసినా ఇంకా ఇంకా నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు నీకు అవమానం జరగనీకి కారణం నేనే సునంద నిన్ను ఇంటికి తీసుకురమ్మని మా ఇంద్రమ్మతో నేనే చెప్పినాను నన్ను క్షమించు అయ్యయ్యో ఏంటి చాముండి గారు మీరు కూడా ఏం చేయమంటా ఆ తల్లి కూతుళ్ళు చూస్తా ఉంటే మండిపోతా ఉండదు నాకు ఇంద్రమ్మని అభిమానం పేరుతో ఆకట్టుకుంటా ఉంటారు లాభలేదు సునంద వాళ్ళ నోర్లు ముయించాలి అంటే నువ్వు ఆధారాలు తీసుకురావాలి నువ్వు ఆధారాలు తీసుకురా నిన్ను ఒక్క మాట నా వాళ్ళిద్దరి పళ్ళు రోల కొడతా తెస్తాను ఆధారాలు తీసుకొచ్చాక ఇంటికి వస్తాను చాముండి గారు Thank you.
అప్పుడు కింద పడిపోయిందమ్మా. వచ్చాకిద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదిలా మనకు ఉపయోగపడిందమ్మా. పోన్లేమ్మా, దేవుడు ఉండడు. సాక్ష్యాలు చూపిస్తానన్నావు, యాడకు తీసుకొచ్చావు సునంద? సిరిని నీలాంబరే కిడ్నాప్ చేసిందని నేను ఎంత చెప్తున్నా, ఎన్ని ప్రూఫ్స్ చూపించినా నువ్వు సిరి నమ్మడం లేదు కదా. అందుకే స్ట్రాంగ్ ఎవిడెన్స్ నీకు చూపిద్దామని ఇక్కడే తీసుకొచ్చాను. ఏడే ఉండాది, కొంచెం ఓపిక పట్టు. అదిగో నీకు చూపిస్తానన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్. అన్ని వివరంగా చెప్తాను ఇంద్రాణి. సింధు, సిరికి యాక్సిడెంట్ చేసింది, కిడ్నాప్ చేసి హైడ్ చేసింది ఎవరు? చెప్తాను, కాని చెప్పే ముందు ఇంద్రాణి గారు నాకు ప్రామిస్ చేయాలి. ఏందది? నేను చెప్పానని మీరు ఎవ్వరికి, చివరికి సిరికి కూడా చెప్పకూడదు. చెప్తే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజం చెప్పి కూడా నేనెందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఇంద్రాణి, సింధు చెప్పేది కూడా కరెక్టేమో కదా. ఆయన సిరికి కావాల్సింది నిజం ఏంటో నువ్వు తెలుసుకోవడమే తప్ప, ఆ నిజం చెప్పిన వాళ్ళు ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. సరే, మాటిస్తా ఉండరు, దీని గురించి ఎవ్వరికీ చెప్పను. మాట తప్పితే? ఇంద్రాణి గురించి నీకు తెలియదు సింధు, నా స్నేహితురాలు మాట ఇచ్చింది అంటే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రాణమైనా ఇస్తుంది. నువ్వు చెప్పు. మీ సిరిని యాక్సిడెంట్ చేసింది, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి దాచిపెట్టింది మా నీలాంబరి అత్తే. ఈ విషయం నీకెట్టా తెలుసు? నీలు కార్ డ్రైవ్ చేస్తూ సిరిని యాక్సిడెంట్ చేయడం నా కళ్ళారా చూశాను. అప్పుడు షాక్ అయ్యాను, మా నీలు ఏంటి ఇలా చేసింది అని. సిరిని చంపేంత కోపం మా నీలుకు ఎందుకు వచ్చిందా అని మా ఆంటీని ఎంక్వైర్ చేశాను. అప్పుడే తెలిసింది నీలు పగ సిరి మీద కాదు, మీ మీద అని. మీ శత్రుత్వం చాలా పాతదని. సిరిని మీరు వారసురాలుగా ఫీల్ అవుతున్నారంటగా, అందుకే సిరిని చంపితే కొడుకు మేనకోడలు దూరమైనందుకు
జీవితాంతం బాధపడుతూ ఉంటుంది ఆ ఇంద్రాణి అని. అది కాక సిరి కోడలిగా ఇంటికి రావడం మా నీలుకి ఫస్ట్ నుంచి అసలు ఇష్టం లేదు, అందుకే ఇలా చేసింది. ఇంద్రాణి, నీలాంబరి మన సిరిని దాచిపెట్టిన ప్లేస్ ని ట్రేస్ చేసి చెప్పింది ఎవరో కాదు, సింధునే. మీ అమ్మా నాన్నల్ని చంపినది నేనే, ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. తెలిసి కూడా మీ అత్తకి వ్యతిరేకంగా నాకెందుకు చెప్తా ఉండావు? సిరి ఆ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తే చెప్పినది, అందుకే నమ్మాల్సి వచ్చినది. నా నమ్మకమే నీ నమ్మకం అన్నావు కాబట్టి నువ్వు కూడా నమ్మి తీరాల్సిందే. సరే అత్త, నీ మాట నేను గౌరవిస్తున్నాను. అయితే ఇంకా ఆలస్యం చేసేది లేదు, వెంటనే వెళ్లి ఆ నీలాంబరి అంతు చూస్తాను. నీలాంబర్ని చంపడానికి వీల్లేదత్తా.